డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మన యొక్క జాతీయ నాయకులు, మరి అలాగే మన యొక్క జాతిపిత అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి పేరు మీద అంబేద్కర్ ఛానల్ మరి ఒక టీవీ న్యూస్ ఛానల్ అనేది ఓపెన్ చేయడం అనేది మరి ఈరోజు లాంచింగ్ అవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఏ టీవీ ఛానల్ అయితే మరి ఈరోజు ఈ యొక్క మరి ఈ ప్రపంచంలో మరి ప్రతి విషయాన్ని కూడా అందరికి తెలియపరుస్తుందో, మరి ఈ యొక్క అంబేద్కర్ ఛానల్ ద్వారా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ యొక్క సమస్యలను పైకి తీసుకొచ్చి వారి సమస్యల గురించి పోరాటం చేస్తుందని మాకు విశ్వాసం ఉన్నది. ఈ అంబేద్కర్ ఛానల్ ద్వారా అందరికీ న్యాయం జరిగి మరి అంబేద్కర్ కలలు కన్నటువంటి రాజ్య స్థాపన కోసము మరి ఇది ఛానల్ పనిచేస్తామని సంతోషం వెలిబుస్తాము. బలహీన వర్గాలకు మీడియా పక్షంగా ఒక ప్రత్యేకమైనటువంటి వెపన్ అంటూ లేదు. ఇది ఎంతో సంతోషకరమైనది. ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అణగారిన జాతికి ఒక మీడియా రావడం అనేది గొప్ప ఎన్లైట్మెంట్గా మేము భావిస్తున్నాం. మారుమూల ప్రాంతాలకు ఈ మీడియాకు ఇంపాక్ట్ని బట్టి మాకంటూ ఒక భరోసా ఉంది అనే ఈ మీడియా ద్వారా, ఈ అంబేద్కర్ ఛానల్ ద్వారా అనేకులు చైతన్యం కావడానికి ఇది ఒక మంచి శుభ పరిమాణంగా మేము భావిస్తున్నాం. నిజంగా చెప్పాలంటే సామాజిక న్యాయము జరగడానికి ఈ మీడియా అనేది ఒక సెంటర్ ఫౌండేషన్ లాంటిది. దీని ఇంపాక్ట్ అంతటా విస్తరింపజేసి ప్రజలు చైతన్యవంతం చేసి మేము కూడా మీతో పాటు ఉన్నాము అని చెప్పడానికి మీడియా ద్వారా మేము ఎంతో హర్షిస్తున్నాం. ఓపెన్ చేస్తున్న సందర్భంగా రావడం అనేది నాకు చాలా సంతోషం ఉంది. ఈ విధంగా మన యొక్క ఎస్సీ ఎస్టీసు బీసీసు మైనారిటీస్ యొక్క సమస్యలను టీవీ ద్వారా ప్రపంచానికి తెలియజేయడం అనేటువంటి చాలా సంతోషము. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాం అండి. ఈ విధంగా నేను పార్టిసిపేట్ చేసినందుకు కూడా చాలా సంతోషము. అలాగే ఈ కార్యక్రమము వచ్చినటువంటి వారికి అందరు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తే, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కూడా ధన్యవాదాలండి. నా పేరు నాగుల శ్రీనివాస్ యాదవ్, హైకోర్టు అడ్వకేటు. అదేవిధంగా నేను లాయర్ ఫర్ సోషల్ జస్టిస్, స్టేట్ ప్రెసిడెంట్ కూడా. ఈరోజు అంబేద్కర్ టీవీ అవసరం ఏంటంటే, అంబేద్కర్ ఏదైతే ఆశయాలను ముందుకు తీసుకుపోయిండో, ఆయన గురువుగారు అయినటువంటి ఏదైతే ఆలోచనలు గులాంగిరిలో రాసిండో అవే ఆలోచనలు ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది రాజ్యాంగంలో. ఆ రాజ్యాంగంలో సమాన హక్కులు, సమాన ప్రాతిపదిక, ఒకే వ్యక్తికి ఒకే ఓటు అనేది ఏదైతే తీసుకొచ్చిండో, దాని ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైనటువంటి ఏదైతే పొందుపరిచిండో, ఆ పొందుపరిచిన అన్ని కూలంకుషంగా మనము ఆలోచన చేసి ఖచ్చితంగా అవి అమలులో కావాలంటే మన అవసరం. మెజారిటీ పీపుల్ టిల్ టుడే నాట్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద రీజన్ అంబేద్కర్ టీవీ అనేది కంపల్సరీ అవసరం అని మేము అనుకుంటున్నాము. అదే అంబేద్కర్ యొక్క ఆలోచనలు, పూలే గారి ఆలోచనలు ముందుకు పోవాలంటే అంబేద్కరిజం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. కమ్యూనిజం లాగా ఏదైతే ఉందో ఇప్పుడు అంబేద్కరిజం కూడా రావాల్సిన, బుద్ధిజం లాగా ఇప్పుడు అంబేద్కరిజం కూడా రావాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ యొక్క ఆలోచనలు ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమసమాజ నిర్మాణము, సామాజిక న్యాయము, సమాన హక్కులు, సామాజిక వర్గాలకు అందరికీ కూడా సమన్యాయం జరగాలంటే ఈ అంబేద్కర్ టీవీ ముందు తీసుకుపోతానని నేను ఆశిస్తూ, ఈ అంబేద్కర్ టీవీ యొక్క ఎలాంటి కార్యక్రమాలున్నా నేను ఖచ్చితంగా వాళ్లకు చేదోడు బాదోడుగా ఉంటానని, ఈ ఆలోచనలు ముందు తీసుకుపోయి ఈ ఆలోచనలు ముందు తీసుకుపోతూ ఒక ఆచరణాత్మకంగా ముందుకు పోతే ఇంకా బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను. ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను మనము సరిదిద్ది, ఆ లోపాలకు ఏ విధంగా చేస్తే మనము రెమెడీస్ ఆర్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అనేది చూసుకొని ముందుకు పోతే ఇంకా ఎవ్రీ కామన్ మ్యాన్ విల్ బీ బెనిఫిటెడ్ అని నేను అనుకుంటున్నా. ఆ విధంగా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందితే ఈ యొక్క అంబేద్కర్ టీ యొక్క కృషి ఫలితము అందరికీ అందితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మనండ. మన మాలమానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను, ఏంటంటే ఎన్ని దినాలు లేకుండా అంబేద్కర్ ఛానల్ రాబట్టి దళితులే కాదు ఎస్సీ బీసీ మైనార్టీలను అందరినీ కలుపుకొని పోయే ఛానలు మనకు ఆయుధం ఇది. అంటే ఈ ఇంతవరకు ఉన్న ఛానలు అగ్రకులాలు అవి ఏది కమ్మల్లో అలా ఉండేవి కాబట్టి వాళ్ళ వర్గానే చూపిస్తారు, కానీ ఇది అందరివాడు అంబేద్కర్ అంటే అందరివాడు కాబట్టి అన్నీ ఏం జరిగినా ఆపత్తి అయినా ఏమైనా కూడా ఇది మెసేజ్ తొందరగా పంపించే అంబేద్కర్ గారు సిద్ధాంతాల పూర్తి నడిచే ఛానలు. ఈ ఛానలు గొప్పగా
మనం చెప్పుకోవాలంటే మానుభావుడు అంబేద్కర్ ఉన్నందుకే ఈ బట్ట కట్టిన అందు గురించి కృషి మీద కూర్చున్నాం. ఈ రాజ్యాంగం ఆయన రాసిన రాజ్యాంగంలో నడుస్తున్నాం. ఈ ఛానల్ ఉన్నందుకు చాలా గొప్ప పని చేస్తున్నారు. ఈ ఛానల్ ఇంకా పెద్దగా ముందుకెళ్ళిపోవాలి. దళితులకు ఏడ ఉన్న కూడా మెసేజ్ అందియాలని కూడా కోరుకుంటూ ముగిస్తున్నా. నా పేరు కన్నయ్య అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, యుగపురుషుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఒక ఛానల్ విడుదల కావడం అందరికీ చాలా గర్వించదగ్గ విషయం. సో ఆయన ఎంత మేధావి అంటే ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కుల వివక్ష కారణంగా మన భారతదేశంలో ఆయనకు లభించాల్సిన గుర్తింపు లభించట్లేదు. యాక్చువల్గా అయితే ఎవరెవరో చిన్న చిన్న విజయాలు సాధించినప్పటికీ కూడా వాళ్ళ జీవిత చరిత్రలు కానీ ఇన్స్పిరేషన్గా ఇస్తారు. ఇంత సువిశాలమైన భారతదేశానికి ఇంత ఒక గొప్ప ప్రపంచ దేశాలు మెచ్చుకున్న భారత రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను పిల్లలకు కూడా పాఠ్యాంశాల్లో ఖచ్చితంగా చేర్చాలని చెప్పి, వాళ్ళకు అన్నిట్లో వారి ఆయన గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి తెలియజెప్పాలని, ఇది ఆయన కేవలం ఒక కులానికే పరిమితం కాకుండా అందరి వాడుగా అందరూ చూడాలని చెప్పి, దీనికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా భారతదేశంలో 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవాలని చెప్పి, అందరికీ సమన్యాయం చేయాలని చెప్పి, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి నేను ఇందు మూలంగా నేను కోరుకుంటున్నాను. ప్రస్తుత కాలంలో అంబేద్కర్ యొక్క ఆశయాలు కనుమరుగైతున్న రోజులు ఇవి. సో వాటిని సాధించడం కోసము, మన దళితుల యొక్క హక్కులను సాధించడం కోసము ఈ అంబేద్కర్ యొక్క టీవీ ఛానల్ను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. సో అదేవిధంగా అంబేద్కర్ యొక్క ఆశయాలు ఖచ్చితంగా సాధించుకోవాలని మా దళిత సోదరులందరికీ ఈ టీవీ ఛానల్ ద్వారా నా యొక్క విన్నపం. కాబట్టి ఈ దళిత సోదరులు వెనుకబడిపోతున్నారు. సో ఈ విషయాన్ని దళిత సోదరులందరూ అవగాహన చేసుకొని భవిష్యత్తులో మన దళితులకు ఎటువంటి అన్యాయం జరగకుండా, ఒకవేళ అన్యాయం జరిగినట్లయితే ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని నా యొక్క విన్నపం. పేరు దాసరి రాములు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. అంబేద్కర్ ఛానల్ వీటిని మేనేజ్మెంట్కు కృతజ్ఞత తెలుపుతున్నాము. ఎందుకంటే ఎక్కడెక్కడో ఎస్సీ ఎస్టీ బీసీల మీద జరిగే అత్యాచారాలు, అఘాగత్యాలు, ఇతరులకు ఎన్నో రకరకాల టీవీ ఛానల్స్ ఉన్నాయి, కానీ వీళ్ళకి తీసుకురాలేదు. కానీ ఇవన్న దళితులపై జరిగే అట్రాసిటీ కేసులు కానీ, అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ ఈ ఛానల్ ద్వారా బయటకు వచ్చి ఆశించుకుంటూ దీన్ని వెలుగులోకి తీసుకోవాలని ఆశించుకుంటూ నమ్ముతా ఉన్నా, వెలుగు తీసుకోవాలని ఆశించుకుంటూ కోరుకుంటున్నా అంతే. అంబేద్కర్ టీవీ ఛానల్ ప్రారంభం కావడం దేశంలోనే ఒక సంచలనం. అంబేద్కర్ పేరు మీద ఎలాగైతే ఈటీవీ టీవీ నైన్ అన్ని భాషల్లోకి వెళ్ళిందో, అంబేద్కర్ టీవీ పేరు మీద హిందీలోకి, మరాఠీలోకి, తెలుగులోకి, అలాగే తమిళనాడులోకి కూడా వెళ్ళాలని, అలా విస్తరించాలని, ఆ తర్వాత ఇంగ్లీష్లోకి కూడా వెళ్ళి సీఎన్ఎన్ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళాలని. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అంతర్జాతీయ మేధావి, తత్వవేత్త, రాజనీతి శాస్త్రవేత్త, రాజ్యాంగ నిపుణుడు, న్యాయ నిపుణుడు. కనుక అంబేద్కర్ యొక్క కీర్తిని, అంబేద్కర్ రచనల్ని, అంబేద్కర్ యొక్క భావాలని, అంబేద్కర్ బోధనల్ని ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి స్వేచ్ఛ సమానత్వం, సభాతృత్వం, అందరికీ సమాన అవకాశాలు, ఆ సమాన అవకాశం అందుకోవడం ప్రత్యేక కృషి అనే దాన్ని తీసుకొని సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పు సాధించడానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో, బహుళ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలో సమసమాజాన్ని స్థాపించడం కోసం చేసినటువంటి కృషి అంబేద్కర్ది. అది ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరం. ఆయన తీసుకున్నటువంటి బౌద్ధం, బుద్ధిజం కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కాలంలో ఈ అంబేద్కర్, అంబేద్కరిజం అనేది మొత్తం చరిత్రని, యొక్క భారతదేశ చరిత్రని ముందుకు తీసుకొని తన భుజస్కంధాల మీద సమాంతరమైనటువంటి చరిత్రని, సంస్కృతి ముందు తీసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను, భావిస్తున్నాను. శుభాభినందనలు. ఇవాళ బలహీన వర్గాలకు ఒక బలమైనటువంటి గొంతు దొరికిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అట్టడుగున ఉన్నటువంటి వాళ్లకు ఎవరికైతే చేయూతనందాలో, సమసమాజం కావాలని చెప్పి ఎవరైతే పరితపించారో, సమాజంలో ఉన్నటువంటి వాడు ఎవరైనా కానివ్వండి, అందరికీ సమానమైనటువంటి హక్కులు కావాలని చెప్పి పరితపించినటువంటి ఆ రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి అంబేద్కర్ గారి పేరు మీద ఇవాళ ఒక ఛానల్ను ప్రారంభించడం, నిజంగా కూడా ఈ ఛానల్ ఆ వర్గాల పక్షపాతిగా పనిచేస్తుందని చెప్పి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి ఈతి బాధలను
ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడమే కాకుండా నిద్రాణంగా ఉన్నటువంటి చైతన్యాన్ని బయటికి తీసుకొచ్చి అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి సమసమాజ నిర్మాణానికి ఖచ్చితంగా అంబేద్కర్ టీవీ దోహదం చేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఈ ఛానల్ రావడం చాలా సంతోషంగా ఉంది. యాజమాన్యానికి నా శుభాకాంక్షలు. రావడం అనేది చాలా చాలా గర్వపడుతున్నా సంతోషిస్తున్నా. నేను సామాజిక న్యాయం గురించి పోరాటం చేస్తుంటా, సామాజిక న్యాయం అనేది జరిగితే చాలా చాలా సంతోషపడతా నేను. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా సమస్యలు లేని భారత అని, సమస్యలు లేని తెలంగాణ ఏర్పాటు జరగడం అనేది సాధ్యమవుతుంది. సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవడం, నిష్పక్షపాతంగా వ్యవహరించడం అనేది అంబేద్కర్ టీవీ ఛానల్ చేస్తుందని, అంబేద్కర్ ఏదైతే కలలు కన్నాడో, ఏ కళలతోటి అయితే రాజ్యాంగాన్ని నిర్మించిండో, చట్టాలను రూపొందించిండో, అవి నెరవేరుతామని నేను ఆశిస్తున్నా, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను దేవిక కనకాల మాల మానాడు అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను. బేసికలీ మన అంబేద్కర్ గారి ఒక టీవీ ఛానల్ స్టార్ చేయడం వల్ల మనకి అంటే ఇంప్రూవ్మెంట్, మన డెవలప్మెంట్, దీనికి చాలా థ్యాంక్ఫుల్నెస్ మన అంబేద్కర్ గారి ఛానల్ ఓపెన్ చేసినందుకు. దట్స్ అ గ్రేట్ థింగ్ వాట్ పీపుల్, వీ పీపుల్ ఆర్ ఈ షోయింగ్ ఈక్వల్ రైట్స్ టు అవర్ కంట్రీ, నాట్ ఓన్లీ అవర్ కంట్రీ, అవర్ కమ్యూనిటీ. బేసికలీ అవర్ కమ్యూనిటీ, వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ కమ్యూనిటీ అండ్ వీ వాంట్ టు గివ్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ టు అవర్ స్టూడెంట్స్, అవర్ చిల్డ్రన్ అండ్ వీ వాంట్ టు కమ్ ఈక్వల్, వీ నీడ్ అన్ ఈక్వల్ రైట్స్ అకార్డింగ్ టు ద అదర్ కమ్యూనిటీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా శుభాకాంక్షలు చెప్తున్నాను. మన అంబేద్కర్ గారి ఒక కొత్తగా ఛానల్ ఓపెన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. బడుగు వర్గాలకు చాలా మేలు జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అంబేద్కర్ టీవీ ఛానల్ ఓపెన్ చేసిన చాలా నాకు సంతోషంగా ఉంది. దీన్ని మనము ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు వాళ్లకు చాలా మనకు సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను. దీనికి నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను రాంబాబు, సిటీ సెక్రటరీ, ఎస్ఎస్ఎల్. బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు, నమస్సింజలి జరుపుతున్నాం. ఆయనకు చాలా మా దళితులకు చాలా మేలు చేసిండు. ఆయన ఆశీస్సులు మా దళితులకు, ఆయన ఎప్పటికీ ఇళ్ళ వేళలా ఆయన ఆత్మశాంతికి దర్శించడానికి విశేష చెప్తున్నాము. ఛానల్కు బాగా ప్రాపరర్గా ఉన్నని మా మనస వాచ కరణతో అంబేద్కర్ గారి ఆశ అడుగుజాలలతో నడుచుకుంటూ మా జైబిందుకు కంపల్సరి మేము పనిచేస్తామని హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియ. నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ మహిళా ప్రెసిడెంట్ని. ఇది అంబేద్కర్ టీవీ ఛానల్ ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ సమస్యలను, వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ఈ ఛానల్ ఎంతో సహకరించగలగదని, మరి ఇంకొకటి సామాజిక మార్పు కోసం ఈ టీవీని స్థాపించిన ఈ మన వ్యవస్థాపకులు కానీ దీనికి సహకరించిన వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అంబేద్కర్ టీవీ ఛానల్ లాంచ్ చేస్తున్న సందర్భంగా మన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇన్ని రోజులకు మన దళితులపై ఫోకస్ చేయడం కోసం వచ్చిన మన అంబేద్కర్ ఛానల్ను మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నో రోజులుగా మనపై దాడులు జరుగుతున్న విషయాలపై ఏ ఛానల్ చెప్పినా మనపై పట్టించుకోవడం లేదు, మనపై ఫోకస్ చేయడం లేదు. అది ఉద్దేశించే మనము మన కోసం మన లైవ్ చూపించుకోవడం కోసం మనకు ఒక ఛానల్ అంటూ ఉండాలని ఆలోచించి మన స్టేట్ కమిటీ వాళ్ళందరూ తీసుకున్న నిర్ణయానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని మన అంబేద్కర్ ఏదైతే ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దళితుల మీద అనేక దాడులు ఈ ప్రభుత్వాలు వచ్చిన కాడి నుంచి, మోడీ ప్రభుత్వం కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానివ్వండి, ఎక్కడా కూడా దళితులకి ఎంకరేజ్మెంట్ అనేది లేదు. వాళ్ళ మీద దాడులు తప్ప వేరే ఎక్కడ కూడా లేదు. అందుకని చక్కటి అంబేద్కర్ న్యూస్ ఛానల్ని పెట్టినందుకు మా ఈసీఐఎల్లో నేను పనిచేసేవాడిని, రిటైర్ అయ్యాను మొన్నే 2017లో. మా ఈసీఐఎల్ తరపు నుంచి కూడా ఈ ఛానల్కి చక్కటి సహకారాన్ని అందిస్తూ బ్రహ్మాండంగా ఇది వెలగాలని
అలాగే చక్కటి న్యూస్ ఛానల్ని సమకూర్చాలని నేను కోరుకుంటూ, ఈరోజు అంబేద్కర్ టీవీ ఛానల్ ఏర్పాటు కావడానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఎన్నో రోజులుగా ప్రణాళికలు వేసుకొని ఈరోజు ప్రారంభిస్తున్నందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఈ యొక్క మరుగున పడేటువంటి ఈ బడుగు బలహీన వర్గాల యొక్క వారి యొక్క భవిష్యత్తులు మార్చే విధంగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కింది స్థాయి వాళ్లకు ప్రతిఫలాలు దక్కడం లేదు, కానీ మన మీడియా ద్వారా పూర్తి స్థాయిలో మనకు వాళ్ళు చూపించడం లేదు. కాబట్టి మన గురించి మన సమాజం గురించి ఏర్పాటైనటువంటి ఈ ఛానలు మంచి ఆలోచనతోటి వచ్చిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. అదేవిధంగా మనకు మన జనాభాలో ఎక్కువ పాపులేషన్ ఉన్న మనకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటూ ఈ ప్రతిఫలాలు మనకు అంతాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. నా పేరు రవిశంకర్, నేను రమేందర్ డివిజన్లో ఉంటాను, ఎస్సీ మాలకులానికి చెందిన. కానీ జై భీమ్. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అందరికి సమాన హక్కు కల్పించారు, మొగోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ. కానీ ఏంటంటే ఎస్సీ ఎస్టీలో ఎదగాలంటే ఒక మాధ్యమం అవసరం ఉండే, ఎందుకంటే ఎవరు ఏమున్నారని ఎవరికి తెలియదు, ముందు ఆ కాలంలో లేదు. కానీ ఈ జనరేషన్లో ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏ దళితుడికైనా ఏదైనా బడుగు వర్గాలకు కానీ ఏమైనా చిన్న ఏమైనా అయిందా అంటే స్పందించి వార్త టీవీలో వచ్చిందంటే అప్పుడు అధికారులు యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి అంబేద్కర్ ఛానల్ పెట్టినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అందరు దళితులకు కానీ అట్టడుగ స్థాయి వర్గాలకు కానీ ఇది బాగా ఉపయోగపడుతుందని నేను థ్యాంక్ యూ చెప్తున్నా. నా పేరు ధనుజ. మన అంబేద్కర్ ఛానల్ లాంచ్ అవుతున్నందుకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మోరోవర్ మన అంబేద్కర్ గారు ఎట్లనో మన ఇండియాలో కాకుండా హోల్ వరల్డ్లో ఆయన పేరుని ఖ్యాతిని స్థాయిని ఆయన ఎట్లయితే విస్తరించకపోయారో మన ఛానల్ కూడా ఇట్లా విస్తరించకపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.